హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రావణీస్ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్ ఇవాళ కేవలం పది నిమిషాల్లో స్వీట్స్ ఎలా చేయాలో నేర్చుకుందాం అది కూడా నో కుకింగ్ ప్రాసెస్లో దానికోసం నేను ఒక స్మాల్ మ్యారీగోల్డ్ బిస్కెట్ ప్యాకెట్ని తీసుకున్నాను అందులో ట్వెల్వ్ బిస్కెట్స్ ఉన్నాయన్నమాట దాన్ని మిక్సీ జార్లో చిన్న చిన్న పీసెస్గా చేసుకొని వేసుకుంటున్నాను దీన్ని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు నేను మిక్సీ చేసి తీసుకొస్తాను దీన్ని చూడండి ఇలా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి బరకగా కూడా కాదు మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఇప్పుడు ఈ ట్వెల్వ్ బిస్కెట్స్ పౌడర్కి త సరిపడా నేను ఎగ్జాక్ట్గా మెజర్మెంట్స్తో చెప్తున్నాను ఇలా చేసుకుంటే మటుకు చాలా టేస్టీగా ఉంటాయి ఇందులో షుగర్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను ఆల్రెడీ బిస్కెట్స్ బాగా స్వీట్గా ఉంటాయి కదా కొంచెం అందుకని నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ షుగర్ పౌడర్ని యాడ్ చేశాను అందులోనే కోకోనట్ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను ఎండు కొబ్బరి పొడి అనమాట ఇందులో ఒక టేబుల్ స్పూన్ గీని కూడా యాడ్ చేశాను మనకు కావాలి అని అంటే ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్స్ సరిపోదేమోనని ఇంకొక టేబుల్ స్పూన్ యాడ్ చేశాను ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ మిల్క్ని యాడ్ చేసుకుంటున్నాను అంటే మనం కొంచెం చూసుకుంటూ చూసుకుంటూ యాడ్ చేసుకోండి లూజ్ అయిపోతే మటుకు బాగోదు క్వాంటిటీకి సరిపడా యాడ్ చేసేసుకోండి మీరు కొంచెం సాఫ్ట్గా అయ్యేలాగా డవ్ని మొత్తం అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి ఇంకొంచెం మిల్క్ కావాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు చూసుకుంటూ యాడ్ చేసుకోండి ఇలా ఇప్పుడు నాకు సరిపోయింది మొత్తం నేను ఇప్పుడు తీసుకున్న క్వాంటిటీకి ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ మిల్క్ అయితే సరిపోయింది ఇప్పుడు మన డవ్ అయితే రెడీ అయిపోయింది దీంతో లడ్డు చుట్టుకోవడమే ఇంకా అన్నీ మన సింపుల్గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో అప్పటికప్పుడు చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి లడ్డు సాఫ్ట్గా రావడం కోసం చేతిలో కొంచెం నెయ్యి వేసుకున్నాను దాన్ని ఇప్పుడు ఆ చేతిలో వేసుకొని రోల్ చేసుకుంటే లడ్డు అనేది క్రాక్స్ లేకుండా చాలా సాఫ్ట్గా వస్తుంది చూసారా అసలు ఇది మీరు కుక్ చేయకుండా చేశారు అని అయితే ఎవ్వరు అనరు అంత టేస్టీగా ఉన్నాయి ఈ లడ్డు మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో నాకు తప్పకుండా తెలియచేయండి ఎప్పుడు చేసుకునే స్వీట్స్లా కాకుండా ఇలా చాలా ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు ఉండడం కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయన్నమాట మన లడ్డు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీనిపైన డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేస్తున్నాను నేను ఇక్కడ కాజు పెడుతున్నాను మీరు వేరే డ్రై ఫ్రూట్స్తో కూడా అరేంజ్ చేసుకోవచ్చు కావాలి అని అంటే మన బిస్కెట్తో లడ్డూ అయితే రెడీ అయిపోయింది అది కూడా నో కుకింగ్ ప్రాసెస్లో చాలా ఇష్టంగా తింటారు పిల్లలైతే ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఇప్పుడు మనం నెక్స్ట్ రెసిపీ ఎలా చేయాలో నేర్చుకుందాం ఇప్పుడు మనం చేయబోయేది క్యారెట్ కోకోనట్ లడ్డు దానికోసం ఒక మీడియం సైజ్ కన్నా కొంచెం పెద్దగా ఉన్న క్యారెట్ని ఒక క్యారెట్ మొత్తాన్ని తురుమేసుకున్నాను ఈ తురుముకున్న పౌడర్ మిక్స్చర్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను ఇందులోనే ఇప్పుడు మనం అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి నేను ఆల్రెడీ కట్ చేసుకున్న పీసెస్ని ఇందులో యాడ్ చేస్తున్నాను మన ఇష్టం అనమాట నేను ఇందులో కాజు బాదం కిస్మిస్ అలాగే కొంచెం పిస్తా కూడా యాడ్ చేసాను ఇప్పుడు ఇందులో శనగపప్పుని పౌడర్లా చేసుకున్నాను అనమాట అది ఒక టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను శనగపప్పు పౌడర్ అలాగే ఇందులో త్రీ టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను ఎందుకంటే మనం క్యారెట్ అది మిక్స్ చేసుకోవాలి కదా ఇందులో కొంచెం ఎక్కువే పడుతుంది షుగర్ పౌడర్ త్రీ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను ఇందులో అలాగే ఇప్పుడు ఇందులో కోకోనట్ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను ఒక టూ టేబుల్ స్పూన్స్ మీకు ఇంకా ఎక్కువ కావాలి ఫ్లేవర్ అని అనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ కోకోనట్ పౌడరు కొబ్బరి అంతా శుభ్రంగా అందులో కలిసిపోవాలి క్యారెట్ తురుములో మన షుగర్ కూడా పౌడర్ లాగా యాడ్ చేసాం కాబట్టి చాలా ఫాస్ట్గానే మెల్ట్ అయిపోయేదంతా అంతా కలిసిపోతుంది కాకపోతే మనం లడ్డు చుట్టుకునే విధంగా డవ్ వచ్చే వరకు చూసుకొని కలుపుకోవాలి ఇంకా మనకి శనగపప్పు పౌడర్ కనుక యాడ్ అవుతుంది అనేది ఇప్పుడు తెలుస్తుంది మనం మిక్స్ చేసుకునే కొద్దీ బాగా జారుగా అయిపోతే మటుకు ఇంకొంచెం యాడ్ చేసుకోవాలి లేదు గట్టిగానే ఉంది అని అనిపిస్తే ఇంకా మనం లడ్డు చుట్టుకోవచ్చు ఇక్కడ నాకు ఇంకా కొంచెం పట్టేలా అనిపిస్తుంది అందుకని నేను ఇంకొంచెం శనగపప్పు పౌడర్ని యాడ్ చేస్తున్నాను ఇదైతే మా ఇంట్లో వాళ్ళకి చాలా బాగా నచ్చింది అసలు ఇది కూడా కుక్ చేయకుండా చేశారు మీరు లడ్డు అంటే ఎవ్వరు నమ్మరు అంత టేస్టీగా ఉన్నాయి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడైతే గట్టిగా అయిపోయింది డౌ ఇంకా దీంట్లో చిన్న చిన్న పీసెస్గా తీసుకొని మనం లడ్డూ చుట్టుకోవడమే ఇందులోనే కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేస్తున్నాను ఫైనల్గా దీన్ని చిన్న పీస్గా తీసుకొని లడ్డులాగా చుట్టేసుకుంటున్నాను అప్పటికప్పుడు కేవలం పది నిమిషాల్లో చేసుకునే కోకోనట్ క్యారెట్ లడ్డు అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా కూడా ఉంది మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో నాకు తప్పకుండా తెలియజేయండి ఇలాగే మిగిలిన క్యారెట్ తురుముదో అన్ని లడ్డూస్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ దీపాళికి మీ అందరూ కూడా ట్రై చేయండి తప్పకుండా చాలా ఫాస్ట్గా కూడా చేసేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు క్యారెట్ ఇష్టపడని వాళ్ళు కూడా సో మన క్యారెట్ కొబ్బరి లడ్డు అయితే రెడీ అయిపోయింది దానిపైన చిన్న చిన్న డ్రై ఫ్రూట్స్ని అరేంజ్ చేశాను అనమాట లడ్డు మీద చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ కోసం ఇంకొక మ్యారీ బిస్కెట్ ప్యాకెట్ని సేమ్ అలాగే గ్రైండ్ చేసేసుకోవాలి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఫైన్ పౌడర్లా చేసేసుకోవాలి దీనికి కూడా ఇలా ఫైన్ పౌడర్ చేసేసుకున్నాను దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం చూడండి దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే ఆల్రెడీ బిస్కెట్ స్వీట్స్గా ఉంటా స్వీట్గా ఉంటాయన్నాను కదా కొంచెం షుగర్ పౌడర్ యాడ్ చేసుకుందాం అంటే మన లడ్డూకి సరిపడా షుగర్ పౌడర్ని యాడ్ చేసేసుకుందాం నేను ఇంచుమించు ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ యాడ్ చేశాను ఇందులోనే కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు అన్ని డ్రై ఫ్రూట్స్ని కట్ చేసుకున్నాను పీసెస్ లాగా కాజు బాదం ఇలా కట్ చేసుకున్న దాంట్లో ఇప్పుడు డైరీ మిల్క్ చాక్లెట్ చాక్లెట్ సిరప్ అనమాట దీన్ని డబుల్ బాయిలింగ్ మెథడ్లో నేను మెల్ట్ చేసుకున్నాను డైరీ మిల్క్ చాక్లెట్ని లేదా మీరు డైరెక్ట్గా చాక్లెట్ సిరప్ కూడా యాడ్ చేసుకోవచ్చు చాక్లెట్ సిరప్ అనేది కొంచెం తిక్కుగా ఉంటుంది కదా అందుకని ఆ పిండితో తుడిచేస్తున్నాను ఇందులోనే కొంచెం గీని కూడా యాడ్ చేస్తున్నాను మనకి లడ్డు చుట్టుకోవడానికి రావాలి కదా అందుకని ఒక రెండు టేబుల్ స్పూన్ గీ వేసుకున్నాను ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేలాగా బిస్కెట్ పౌడర్లో కలుపుకోవాలి మ్యారీగోల్డ్ బిస్కెట్తో చేస్తే ఏంటంటే మనకి బయట స్వీట్ షాప్స్లో ఉండే టేస్ట్ లాగే అనిపించింది నాకైతే వేరే బిస్కెట్స్తో నేను ట్రై చేయలేదు అందుకే నేను మ్యారీగోల్డ్తోనే చూపిస్తున్నాను దీన్ని చక్కగా ఇలా లడ్డు లాగా చుట్టేసుకోవడమే ఇన్స్టాంట్గా చాలా ఫాస్ట్గా కిడ్స్ కూడా చాలా ఇష్టంగా తినే లడ్డు ఇది ఎందుకంటే మనం తింటూ ఉంటే చాక్లెట్ ఫ్లేవర్ అనేది బాగా తగులుతుంది మన లడ్డు అయితే రెడీ అయిపోయింది ఇలాగే మిగిలిన పిండి అంతటితో లడ్డూస్ చేసేసుకుందాం మీకు ఇంకా చాలా సాఫ్ట్గా రావాలంటే ఇంకొంచెం గీ యాడ్ చేసుకోవచ్చు కానీ నాకైతే ఇలా ఉన్నా సరిపోతుంది అనిపించి నేను ఓన్లీ టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసా చూడండి లడ్డు చుట్టడం అయితే అయిపోయింది ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే చాక్లెట్ లడ్డు అయితే రెడీ అయిపోయింది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి దాని ద్వారా నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్